ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమునకు వారసులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కరుణ గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. శుద్ధ హృదయం గలవారు ధన్యులు, వారు దేవుని చూతురు. సమాధానమును చేకూర్చువారు ధన్యులు, వారు దేవుని సంతానం అనబడుదురు. నీతి నిజాయితీ కొరకు శ్రమలకు గురిచేయబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నన్ను బట్టి ప్రజలు మిమ్మును దూషించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఎందుకనగా పరలోకమందు మీ బహుమానము అధికమగును. మీకు పూర్వమందుండిన ప్రవక్తలను ఈలాగే వారు హింసించిరి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు తన రుచిని కోల్పోయినా అది దేని వలన రుచి పొందును? అలాంటి ఉప్పు బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడడానికే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండే పట్టణము కనబడకుండా ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి ఏ పాత్ర కింద పెట్టరు, కాని అది ఇంటి వారందరికీ వెలుగునివ్వడానికి దీపస్తంభము మీదనే పెట్టుదురు. అదేవిధంగా మనుషులు మీ మంచి పనులను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యండి. ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల వ్రాతలనైనను రద్దుపరచడానికి వచ్చానని అనుకోవద్దు. నెరవేర్చడానికే గాని రద్దుపరచుటకు నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోయిననే కాని ధర్మశాస్త్రమంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్నయైనా తప్పిపోదని ఖచ్చితముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో అతి స్వల్పమైన దానినైనా మీరి మనుషులకు అలాగున చెప్పువాడెవడో వాడు పరలోక రాజ్యములో చాలా తక్కువ వాడనబడును. అయితే వాటిని పాటించి చెప్పువాడెవడో వాడు గొప్పవాడు అనబడును. ధర్మశాస్త్ర ఉపదేశకుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎక్కువ కాకపోతే మీరు పరలోక రాజ్యములోకి వెళ్ళలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు తీర్పునకు లోనగును అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు వినియున్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కానీ సహోదరి మీద కోపపడు ప్రతివాడు తీర్పునకు లోనగును. తన సహోదరుని కానీ సహోదరిని కానీ చూచి వ్యర్థుడా వ్యర్థురాల అని చెప్పువాడు మహాసభకు తగినవాడు. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అందువలన నీవు బలిపీఠము మీద దేనినైనా అర్పించేటప్పుడు నీ మీద నీ సహోదరునికైనను సహోదరికైనను పగ ఏమైనా ఉన్నదని అక్కడ నీకు గుర్తు వస్తే అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో లేక సహోదరితో సమాధాన పడుము. ఆ తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు. నీ ప్రతివాదితో నీవు దారిలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించునేమో. న్యాయాధిపతి నిన్ను చెరసాల కాపలాదారునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. ఆఖరి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు బయటకు రాలేవని నీతో ఖచ్చితముగా చెప్పుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమనగా, ఒక స్త్రీని కామదృష్టితో చూచు ప్రతివాడు
అప్పుడే తన మనస్సునందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను పాపము చేయుటకు ప్రోత్సహించిన ఎడల దాన్ని తీసి నీ యొద్ద నుండి పారవేయుము. నీ శరీరమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి పాడైపోవుట నీకు ఉపయోగకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను పాపము చేయుటకు ప్రోత్సహించిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ శరీరమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి పాడైపోవుట నీకు ఉపయోగకరము కదా. తన భార్యను విడిచిపెట్టువాడు ఆమెకు విడాకుల పత్రిక ఇయ్యవలెను అని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడిచిపెట్టు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడాకులు ఇచ్చిన స్త్రీని పెండ్లి చేసుకుని వాడు వ్యభిచారి. మరియు పూర్వం ఉన్నవారితో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నీవు చేసిన ప్రమాణమును ఉల్లంఘించకూడదు. ప్రభువునకు ప్రమాణము చేసిన ఎడల నీవు మాట తప్పకుండా నిలబెట్టుకొనవలెను. నేను మీతో చెప్పేదేమిటంటే, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. పరలోకము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకోవద్దు. నీవు ఒక వెంట్రుకనైనా తెలుపుగా గానీ నలుపుగా గానీ చెయ్యలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించునది సాతాను వద్ద నుండి వచ్చును. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమిటంటే, చెడ్డవాణ్ణి ఎదిరించక నిన్ను కుడిచెంప మీద కొట్టేవాని వైపుకు ఎడమచెంప కూడా చూపించుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యమాడి నీ అంగీ తీసుకోగోరితే వానికి నీ పైదుస్తులు కూడా ఇచ్చివేయుము. ఒకడు మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. మిమ్మును అడుగువానికి ఇమ్ము. నిన్ను అప్పు అడగగోరిన వాని నుండి నీ ముఖం త్రిప్పుకోవద్దు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుము అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపచేసి నీతిగా ఉండేవారి మీద నీతిగా లేని వారి మీద వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకేమి ప్రతిఫలము కలుగును? సుంకరులు అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేస్తే మీరు ఎక్కువ చేస్తున్నదేమిటి? దేవుణ్ణి ఎరగని వారు కూడా అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండుడి.